వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 9న విచారణను వాయిదా వేసింది ధర్మాసనం. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినిపించారు. సిబిఐ దర్యాప్తునకు ముందే గంగిరెడ్డికి బెయిల్ రావడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో డిఫాల్ట్ బెయిల్ వచ్చినటువంటి ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను ఈరోజు న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్ తో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఈ సిబిఐ తరఫున వాదించినటువంటి న్యాయవాది నటరాజన్ ఈ యొక్క కేసులో A1 గా ఎర్ర గంగిరెడ్డి ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క మొదటి రేటును కూడా ఆయన వేశారు. మాస్టర్ మైండ్ ఎర్ర గంగిరెడ్డి మాస్టర్ మైండ్ గా ఉన్నారు. రేటు వేసిన వాళ్ళు ఆయన ఒకరు. సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. మొత్తం వ్యవహారంలో A1 గా ఉన్నాడని సిబిఐ తరఫున వాదించినటువంటి న్యాయవాది నటరాజన్ తెలిపారు. గతంలో స్థానిక కోర్టు గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అయితే అది ఈ యొక్క సిబిఐ ఈ కేసును టేకప్ చేయడానికి ముందే అది ఇవ్వటం జరిగింది. అయితే తగిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవటం, హత్య జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ జరగటం, ఇవన్నీ నేపథ్యంలో గంగిరెడ్డికి ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినట్లుగా నటరాజన్ చెప్పారు. ఆ తర్వాత దర్యాప్తు సిబిఐ చేతికి వచ్చింది. డిఫాల్ట్ బెయిల్ రద్దు విషయంలో గతంలో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఆయన ప్రస్తావించారు. బాబాలాల్ దేశాయ్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో ఇచ్చినటువంటి తీర్పు కాపీలను ధర్మాసనానికి అందజేయడంతో పాటు మరో 2-3 తీర్పులు కూడా ఉన్నాయని చెప్పారు. దీనికి స్పందించినటువంటి ధర్మాసనం అన్ని తీర్పులకు సంబంధించినటువంటి సమగ్ర నివేదిక అందజేయాలని కోరారు. అదే సందర్భంగా ప్రతివాదిగా ఉన్నటువంటి గంగిరెడ్డి తరపు న్యాయవాది ఆదినారాయణరావును కూడా ఈ యొక్క అన్ని తీర్పులను ఒక సమగ్రంగా నివేదిక రూపంలో అందజేయాలని తెలిపారు. వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి కూడా ఈ పిటిషన్ లో ప్రతివాదిగా ఉన్నారంటూ ఆమె తరపు న్యాయవాది సిద్ధార్థ దవే చెప్పారు. అయితే తాము పాల్గొన్నటువంటి విషయాలన్నిటికీ కూడా సిబిఐకి లిఖితపూర్వకంగా ఇవ్వాలని జస్టిస్ ఎంఆర్ షా ఆదేశించారు. సో తదుపరి విచారణను మరో వారం రోజుల పాటు వాయిదేశారంటే ఈ నెల 9వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేయటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.